నమస్కారం. ఎలాంటి న్యూస్కు స్వాగతం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరిధాన్య కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బుధవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 38 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేశామని, రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో వరిధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడ కూడా గన్ని బ్యాగుల కొరత లేదు అని పేర్కొంటూ రైతుల ఇబ్బందులను తొలగించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన సందర్భంగా మీడియాకు రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని, ఇప్పటి వరకు 38 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, గతంలో కంటే అధికంగా ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రైస్ మిల్ల వద్ద ధాన్యం దిగుబడి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని, ఇబ్బందులు కలగకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లడంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సకాలంలో పూర్తి అవుతుందని బీసీ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచిస్తూ రైతులు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.